ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అమ్మా, అందరు బాగున్నారా? ఎలా ఉన్నారా? దేవునికి స్తోత్రం కలిగినగాక. మీరు కూడా బాగున్నారని, మేము కూడా బాగున్నామని దేవుణ్ణి ఇద్దరం ఏకీభవించి ఉదయకాలమున ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. మనము ప్రభు చేసిన ఉపవాస ప్రార్థన దినాల్లోనికి మనం వచ్చేసాం కదండి. లేఖనాల ప్రకారము పరిశుద్ధాత్మ దేవుడైన మన దేవుడు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఎలా చేశారో ఇవన్నీ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కదూ. మోషే గారు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేశారు. మన ప్రభువైన యేసుక్రీస్తు గారు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు కదా. ఆ 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి కదా ఆ ఉపవాస ఆకలి గొనక ఆశోధకుడు అని మనం చూస్తూ ఉన్నాం కదా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. యాజకులారా, గోనె పట్ట కట్టుకుని అంగలార్చుడి, బలిపీఠం నొద్ద పరిచర చేయవార్లారా, రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా, గోనె పట్ట వేసుకొని రాత్రంతయు గడుపుడి, నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను కదా అని చెప్తూ ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పాటు చేయండి. యెహోవాను బ్రతిమాలుకొందకై అని దేవుని యొక్క వాక్యాన్ని వాగ్దానం మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఏంటంట, మన దేవుని మందిరంలో నిలిచిపోయిన వాటి కోసం, మందిరానికి రాకోకుండా నిలిచిపోయిన వాటి కోసము ఆయన ఏం చెప్తున్నాడు యోవేలు? ఆయన్ని దేవుణ్ణి బ్రతిమాలుకోవడానికి మనందరము కూడా సమాజముగా కూడి, సంఘముగా కూడి ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని అది ప్రతిష్ట దినముగా మనందరము కలిసి దాన్ని ఏర్పాటు చేసుకుని ఆగిపోయిన ఏమేమి ఆగిపోయినాయి అంట, దేహోవా మనం ఆయన మందిరంలో సమకూర్చండి, మీ దేవుడైన ఎక్కువ మందిరంలోకి సమకూర్చండి. ఆహా, యెహోవా దినము వచ్చింది. అన్నిటిని అంట మందిరానికి ఏం కావాలో వాటిని సమకూర్చండి. ఏం ఆగిపోయినాయి? నైవేద్యము ఆగిపోయింది. నైవేద్యము అనగా ప్రార్థనలు కదా. దేవుని మందిరంలో చేసే ప్రార్థనలు ఆగిపోయినాయి. చాలామంది మందిరాన్ని వదిలిపెట్టకుండా ఉంటారు. వారు చాలా ధన్యులు. మందిరంలో స్తుతించటం కానీ, మందిరంలో ఆరాధించటం కానీ ఎంత అద్భుతమైన కార్యం. చాలామంది, కొంతమంది మందిరానికి ఇష్టం, మందిరానికంటే ముందు వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటారు. మందిరానికి వెళ్ళడానికి బద్ధకము, మందిరానికి ఎక్కువగా రారు, ఎందుకంటే ఆ ఏం వెళ్తాంలే అనుకుంటారు. అలాంటి ఆగిపోకూడదని. రెండోది ఏంటంట, దేవుని యొక్క సన్నిధిలో ఆగిపోదు. మరి తర్వాత ఆయన అన్నాడు, ఇంకేం ఆగిపోయినాయి? పానార్పణములు, మీ దేవుని మందిరమునకు పానార్పణములు అనగా అర్పణలు కూడా ఆగిపోయినాయి కదా. అర్పణ ఇచ్చేవారు కూడా ఆగిపోతున్నారంట. దేవుని బిడ్డలారా, నిజమే, మన జీవితంలో దేవుడు చెప్పింది మనం చేయటమే దేవుడిది ఎడల చేసే గొప్ప కార్యము. అర్పణ అనగా అది దేవునిది. మనము అర్పించే బలిపీఠం దగ్గర అది కానుకే కానీ, లేకపోతే మన జీవితమే కానీ, కొంతమంది దేవునికి ఒక అర్పణగా సమర్పించుకుని త్యాగపూర్వకంగా వారు గొప్పవారైనా, ఏంటంట ధనవంతులైనా, ఉద్యోగస్తులైనా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా దేవునికి వారి జీవితం ఒక అర్పణగా మిగిలిపోతుంది. అందుకని వాళ్ళు దేవునికి సమర్పించుకుని పానార్పణముగా దేవుని కొరకు వాళ్ళు నిలిచిపోతారు. అలాంటి వారిని దేవుడు ఖచ్చితంగా పోషిస్తాడు, అలాంటి వారిని దీవిస్తాడు, అలాంటి వారి జీవితంలో దేవుడు కార్యాన్ని చేస్తాడు. అయితే ఈ సమయం ఏంటంటే దేవుని జ్ఞాపకం చేసుకుని మనము ఉపవాసం అనగా గోనె పట్ట వేసుకొని. దేవా, గోనె పట్ట అనగా ఏంటంట, గోని పట్ట అంటే గోని పట్టాలు వేసుకోవడం కాదు, కానీ మనల్ని మనము తగ్గించుకోవడం, మనం విధేయత కలిగి ఉండటం,
ప్రభు చేతిలో మనల్ని మనము విధేయులుగా చూడండి. యోనా ఆ రక రాజు సింహాసనము దిగి బూడిదలో కూర్చొని, అనగా కింద కూర్చొని నేల మీద కూర్చొని ప్రభు సన్నిధిలో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిజంగా ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఎంత గొప్ప అద్భుతమైన తండ్రిని మనము కలిగి ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప. అందుకనే దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ యొక్క ఉపవాస దినాలలో పరిశుద్ధంగా ఆ శిలువ ధ్యానంలో, ఆ పరిశుద్ధాత్మ యొక్క ధ్యానంలో ఆ శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన కొరకు ఎట్టి శ్రమను అనుభవించాడో, ఎట్టి మరణాన్ని అనుభవించాడో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆ శిలువను చూస్తూ నడుద్దాము. అటువంటి అనుభవంలో మనందరం కూడా ఈ 40 దినాలు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ యొక్క దేవునితో ప్రయాణము 40 రోజులు చక్కగా పవిత్రంగా దేవుని సన్నిధిలో ఉండాలని మనం చేస్తూ దేవుడి మాటలు దీవించినగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు దేవా. ఈ సమయంలో మీరు దిగి వచ్చి నా తండ్రి మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. ఉదయకాలం నా ప్రభా మీ సన్నిధిని మాతో ఉంచి నా తండ్రి మీరు మాతో మాట్లాడి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను దీవించమని యేసునామను అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, దేవుడు మిమ్మల్ని దీవించుగాక.